సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ శ్రేణులన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు, ఆ రోజు ఏంటంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేస్తూ ఉంటారు, దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉంటారు, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, రక్తదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సహజంగానే ఎవరి స్థాయిలో వాళ్ళు ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో, ఆ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రకరకాల కార్యక్రమాలు అనేవి అమలు చేస్తారు, సహజం అది. కాకపోతే ఏంటంటే జనసేన పార్టీ శ్రేణులకి ఒక దిశానిర్దేశం చేసింది. ఏంటంటే సెప్టెంబర్ 2 అధ్యక్షుల వారి జన్మదిన వేడుకలు కాబట్టి ఆ రోజు క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనేటువంటి నినాదంతో కార్యక్రమాలు తీసుకోండి, ఆ కార్యక్రమాలు చేపట్టండి. సెప్టెంబర్ 2 మనందరికీ సంతోషదాయకమైన రోజు, ఆ పార్టీ రిలీజ్ చేసినటువంటిది. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. ఈసారి వేడుకలు పవన్ కళ్యాణ్ గారి భావాలకు, మన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా చేసుకుందాము. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదాము. వేప, చింత, ఉసిరి, రావి, నేరేడు లాంటి మన జాతీయ వృక్షజాతులకు చెందిన మొక్కలు నాటుదాము. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో గ్రీన్ కవర్ 50% మేరకు ఉండేలా ప్రణాళికలు చేస్తామని ప్రకటించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకుందాము. పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వీటిపైన అవగాహన కల్పిద్దాం. మన పరిసరాలను మనమే స్వచ్ఛందంగా ఉంచుకోవటం ద్వారా సీజనల్ వ్యాధులకు దూరం చేసుకోవచ్చు అనే విషయాన్ని బలంగా చెప్దాం. మన అధ్యక్షుల వారి జన్మదిన వేడుకలను క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే కాన్సెప్ట్తో విజయవంతంగా నిర్వహిద్దాం. ఇది కాకుండా ఇంకెవరైనా వేరే కార్యక్రమాలు ఏమైనా పెట్టుకుని ఉంటే ఆ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళ కేడర్కి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి.